हेलो नमस्ते वेलकम टू रुचि चूड़ प्रती रोजू पसंद रुचु तो मिम्मेल पलकृत मन रुचुड़ इवाचे सैनिक पुरी विवाह भोजन बो रेस्टारेंट की इंका मन को सरकत रेसीपीस परचे मन तो सीनियर चेफ नरसिम्हा गारु मरी आय मन को परचय चयबो आ रेसीपी एटो अड़केदा नमस्ते नरसिम्हा गारु नमस्कार चला रेसीपी परचय मन रेग्युर मन इंटर दी आकूर तो దాంతో పాటు మిక్సింగ్ వచ్చేసి మన పన్నీర్ ఓ అంటే మనకు బచ్చల కూర పన్నీర్ కర్రీ సూపర్ బచ్చల కూర పన్నీర్ కర్రీ ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసాను తప్పకుండా అండి బచ్చల కూర టమాటో ఆనియన్ పన్నీర్ ఉప్పు క్రీమ్ జీరా పౌడర్ కొత్తిమీర పుదీనా జింజర్ గార్లిక్ పేస్ట్ కారము ధనియా పౌడర్ బటర్ బచ్చల కూర పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా మరి చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అంతకమించిన టేస్ట్ తో ఉండబోతుంది కాబట్టి నేర్చుకోవాలి కాబట్టి గుర్తు పెట్టుకోండి ప్రాసెస్ కూడా చూసి నేర్చుకోండి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దామండి ఓకే గా టమాటాలు కట్ చేసుకుందామండి ఫస్ట్ గా ఏంటంటే ముక్కలు పెద్ద ముక్కలు కట్ చేసుకుందాము ఓకే ఎందుకంటే కొద్ది ఈ సీడ్స్ ఉండకూడదు అలానే మరి బచ్చల కూర కూడాను మనకి కొంచెం పులుపుదనం ఉంటుందని చెప్పేసి ఇది తీసేలేం సో అందుకనే అందులో ఉన్న సీడ్స్ తీసి యూస్ చేసి దీని వాడుతున్నాం అన్న ఓకే ఇదే గాని ఎక్స్‌పెరిమెంట్ తోటి ఉంటది అన్నట్టు రైట్ రైట్ మేము ఒకసారి ఇలానే సీడ్స్ తో ట్రై చేశాము బట్ అనుకున్నంత టేస్ట్ రాలేదు ఓకే ఇది పులుపు కావడము అవును ఇలాంటి కావడం అయింది కాబట్టి ఒకసారి వీటిని రిమూవ్ చేసి తీసుకుంటే బాగుంటది అనేసి అలా చేశాము బట్ మంచి రిజల్ట్ వచ్చింది అదే ఒకసారి ఫెయిల్ అయితే దానికి ఆ ఫెయిల్యూర్ కి కారణాలు ఏంటి అని తెలుసుకుంటే సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది ఈజీగా వచ్చేస్తుంటది అన్నట్టు ఆ విధంగా చేశాం అన్నట్టు సో ఇది మనకి నిజ జీవితంలో కూడా చాలా యూస్ అవుతుంది చాలా అండి ప్రతి ఒక్కరు అదే కదా సక్సెస్ అనేది ఏంటిది ఫెయిల్యూర్ తర్వాతనే సక్సెస్ వచ్చేది అవును ఓన్లీ సక్సెస్ డైరెక్ట్ సక్సెస్ రాదు రాదు అది ఆనియన్స్ కూడా అదే పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నాం ఓహో యాక్చువల్లీ మనం ఏంటంటే చాపింగ్ తీసుకున్నాము బట్ ఇది కూడా కొద్ది పెద్ద ముక్కలు తీసుకున్నాం అనుకోండి తినడానికి బాగుంటుంది అన్నట్టు ग्रीन चिल्ली दी मन इंकोटी कारपोड़ी तक वेसको ग्रीन चिल्ली पेस्ट पेस्ट मन को గ్రీన్ చిల్లీ ఏవిగా తింటే కొందరికి కడుపు నొప్పి రావడం అనేది స్పైసెస్ వల్ల వస్తుంటది అలాంటిది ఏం చేస్తే అవాయిడ్ చేసుకొని చిల్లీ పౌడర్ వాడుకోవచ్చు అలా ఓకే ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ ఆన్ చేయండి ఈ పాన్ సరిపోతుంది కదా కర్రీ సరిపోతుందా ఓకే పాన్ పెట్టుకున్నాము సో పన్నీర్ ని మనం లైట్ గా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఇలాగా మీరు పన్నీర్ కట్ చేసుకోండి కొద్ది బటర్ వేసేసుకుందాం బటర్ ఆయిల్ అద్దు బటర్ వేసేసుకుందాం పన్నీర్ కొద్దిగా తొందర కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి కొద్దిగా హార్డ్నెస్ కూడా వస్తుంటది అలాంటివి కూడా ఉంటాయి అన్నట్టు మనం ఒక పన్నీర్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఇప్పుడు సోయా పన్నీర్ అని లేకుంటే వేరే పన్నీర్ అని ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి వస్తుందండి స్వీట్స్ ఏదైనా తీసుకోవచ్చా మనకు రెగ్యులర్ గా కుకింగ్ పన్నీర్ దొరుకుతుంటది కుకింగ్ పన్నీర్ తీసుకుంటే చాలా మంచిది మనకు ఓకే అంతలోపు కొద్దిగా ఆనియన్స్ ఇవ్వండి దీన్ని చేసేద్దాం అవునా ఇప్పుడు అందులో వేయించట్లేదా మనం వేయించట్లేదు డైరెక్ట్ ఇంకా డైరెక్ట్ కుకింగ్ ఉంటదన్నట్టు లిడ్ ఇవ్వండి
ఆకుకూరలు కాబట్టి ఓకే కొద్దిగా కొద్దిగా ఆనియన్ చేసుకుందాం మీరు కొద్దిగా కలుపుతూ ఉండండి నేను కటింగ్ కూడా చేస్తుంటాను ఓకే ఇది కొద్దిగా వాటర్ లో కడుక్కోవాలి మన బచ్చల కూర కూడా మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నా కూడా పర్లేదు ఈ కుకింగ్ టైం లో కూడా చేసేసుకొని కట్ చేసుకొని వేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు పన్నీర్ కి బచ్చల కూరకి ఎంత తీసుకోవాలి ఎంత పన్నీర్ కి ఎంత బచ్చల కూర తీసుకోవాలి మనకు ఒక చిన్నగా వచ్చేసి బచ్చల కూర ఒక 150 గ్రామ్స్ ఉన్నదంటే పన్నీర్ ఒక 100 గ్రామ్స్ తీసేసుకోవచ్చు ఓకే అంటే ఆ వేసే విధానంలో కూడా టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది కదా yes yes సో అందుకనే ఆ క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అవునండి ఆనియన్స్ ఇక్కడ బటర్ ఆయిల్ వేసాము పచ్చిమిర్చి వేసాము అలానే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాం మీరు నాతో పాటు 50% కుకింగ్ మీరే చేసేస్తున్నారు అవును అన్ని కట్ చేసి ఇచ్చేస్తే వంట అనేది అసలు సెకండ్ లో అయిపోతది నిమిషాలు కూడా కాదు సెకండ్ లో చేసేయాలి ఇప్పుడు బచ్చల కూర కూడా కటింగ్ చేసుకొని చిన్న చాపింగ్ కట్ చేసుకోవాలి ఓకే ఓకే ఎందుకంటే దీన్ని ఇంకా బచ్చల కూర పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు ఆహా ఓకే ఏది బాగుంటుంది అంటారు నాకు ఇలానే బాగుంటుంది పేస్ట్ కన్నా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే బచ్చల కూర పేస్ట్ చేసుకున్నాం అనుకోండి కొద వగరు కూడా వస్తుంటది ఆహా ఓకే వగరు టైప్ వచ్చేస్తుంటది అందులోను మనకి మీరు మనం చెప్తూ ఉంటాం కదా రెస్టారెంట్ స్టైల్లో కాకుండా ఇది మనం ఇంట్లో వండుకునేటట్టు ఉండాలి కాబట్టి అప్పటికప్పుడు బచ్చలు కూడా ఫ్రెష్ గా తీసుకొచ్చి కడిగేసి ఈ విధంగా రెండు కట్టలు వేసుకుంటే సరిపోతాయి కొద్దిగా దీని వాష్ చేసుకుందాము బచ్చల కూరని నాతో పాటు మీరు కూడా కుకింగ్ చాలా మంచి చేస్తున్నారు అది మాడిపోయింది వద్దండి ఇంకా ఏం చేస్తున్నా చూడండి బ్రౌన్ గా వచ్చేసాయి కదా కొద్దిగా గాలి కొద్ది జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవ్వండి దీంతో పాటు కొద్దిగా ఈ వేగడం అనేది వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుంది మనకు చూసారు చాలా బాగుంటుంది ఇది వేగిన తర్వాత దీంతో పాటు కొద్దిగా ఆనియన్స్ వేసేసుకుందాం ముందుగానే కట్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు ఇంకోటి టమాటా సాస్ కూడా వేసి వేసుకుందాం బచ్చల కూర ఇది 100 గ్రామ్స్ 1 అయితే చాలా ఎనఫ్ అండి ఇది అంటే మనకి వేగిన తర్వాత చిన్న అయిపోతుంది కొద్దిగా తగ్గిపోతుంది yes బచ్చల కూర కూడా వేసేసాము సో ఇక్కడ ఉప్పు వేయండి కొద్దిగా దీంట్లో పన్నీర్ salt వేస్తే సరిపోతుందా కావాలంటే టేస్ట్ కు వేసుకోవచ్చు ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం ఎందుకంటే బచ్చల కూర ఉడికి జిగురు అనేది వచ్చేసిన తర్వాత పన్నీర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ బచ్చల కూర తీసుకున్నారు కదా లేదు అనుకుంటే వేరే ఆకుకూర కూడా తీసుకొని ట్రై చేయండి పాలక్తో పన్నీర్ రెగ్యులర్ గా మనందరికీ తెలుసింది అవును అవును ఇంకా బచ్చల కూర కాకుండా ఇంకా ఏది గంగపాయల కూర తీసుకోవచ్చు సోయా కూర తీసుకోవచ్చు రెగ్యులర్ గా తీసుకోవచ్చు అన్నట్టు సోయాతో మనం పన్నీర్ సోయా కాంబినేషన్ లో చాలా రెసిపీస్ పరిచయం చేశాం చేశాం చాలా బాగుందని కూడా ఫీడ్‌బ్యాక్ వచ్చింది మనకు అలాగనే ఇది కూడా కొత్త ట్రై చేసాం చాలా బాగుంటుంది ఓకే మనకు వెళ్ళలేదన్న డైలీ ఇంత ఆర్డర్ అనేది ఉంటుంది అన్నట్టు బచ్చల కూర పన్నీర్ తోటి ఓకే రైట్ చూసారు ఓకే మంచి డార్క్ గ్రీన్ లోకి వచ్చేసింది కదా డార్క్ గ్రీన్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం కొత్తిమీర పుదీనా ఇవ్వాలి కొత్తిమీర పుదీనా 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 కొనేసాడు ఇది కంపల్సరీ అంటారా పుదీనా కొత్తిమీర చేయాలి కంపల్సరీ యా ఎందుకంటే బచ్చల కూర ఒక ఫ్లేవర్ కు కొద్దిగా ఇవి ఈక్వల్ అవుతుంటాయి ఇప్పుడు అంతా ఏంటంటే మనం కర్రీలు అయిపోయిన తర్వాత కొత్తిమీర వాడుతూ ఉంటాం అవును ఫైనల్ గా వేస్తా ఉంటాం ఇందులో మాత్రం ఇప్పుడే వేసేసుకోవాలి ఓకే
ఇంకా పన్నీర్ కాకముందే అంత గ్రీన్ గ్రీన్ గా ఉంది పుదీనా కొత్తిమీర బచ్చల కూర టమాటోస్ టమాటోస్ ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా వేగనియాలి ఏంటంటే మనకు ఈ ఈ స్టైల్లో మనం రెగ్యులర్ గా ఏందంటే ఆ మనం ఏదైనా కర్రీ చేసినామంటే కంపల్సరీ మనకు పసుపు వేసుకోవడం కామన్ అయిపోయింది అవును మనం ఏందంటే కొద్ది అవాయిడ్ చేశాం అచ్చా ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదా కదా ఓకే ఓకే కొద్ది అవాయిడ్ చేశాం అన్నట్టు ఓకే ఎందుకంటే ఆకుకూరలతో పాటు దీంతో తింటే ఇలా ఆ కలర్ఫుల్ అనేది ఆకుకూరల్ని కొద్ది డామినేట్ చేసినట్టు అవుతుంది అవును ఇంకా గ్రీన్ చిల్లీ పేస్ట్ అని కూడా చెప్పారు yes దాని కూడా చేస్తున్నా అందుకే గ్రీన్ గ్రీన్ గా కనిపిస్తుంటే నాకు ఒక్కొక్కటి ఐడియా వస్తున్నాయి ఇప్పుడు కొద్ది మసాలాలు వేసుకుందాం ధనియాల పొడి ధనియాల పొడి వేసుకుందాం కొద్ది 1 స్పూన్ వేసుకుందాం నెక్స్ట్ జీలకర్ర పౌడర్ చిల్లీ పౌడర్ కొద్ది స్పైసీ లెవెల్ తగ్గిస్తున్నాను ఎందుకంటే మనకు గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేస్తున్నాను నెక్స్ట్ టైం వేస్తున్నారు గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను కొద్ది ఏవి ఆల్్రెడీ మనకి చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి కొద్ది తక్కువ చేసుకుంటున్నా ఓకే ఓకే ఇప్పుడు కొద్ది కలిపేసుకొని ఆర్త మసాలాని కర్రీ అనేసి ఇంత చిక్కగా ఉంది అని అనుకోవద్దండి పన్నీర్ వేసి కాస్త వాటర్ వేస్తే ఆటోమేటిక్గా లిక్విడ్ ఫామ్ అయిపోతుంది ఎందుకంటే నాకు మసాలాలు ఇలా ఏగుతుంది చాలా బాగుంది బాగుంటాయి మసాలాలు అనేది వాటర్లో వేసేదానికన్నా మసాలా ఉడకాలంటే కొద్ది చిక్కదనంలో ఉడికితే చాలా బాగుంటుంది చూసారా ఓకే గ్రీనిష్ రెడ్డిష్ అన్నీ వచ్చేస్తుంది అన్నట్టు ఈ టైంలో పన్నీర్ వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకున్నాం పుదీనా మనం లైట్ గా వేసిన ఫ్లేవర్ అనేది చూసారా ఎలా వచ్చేస్తుంది బాగా అరోమాలో తెలిసిపోతుంది కొత్తిమీర కంటే పుదీనా డామినేట్ చేస్తుందా ఆ ఫ్లేవర్ అనేది అవును చూసారా ఇప్పుడు కొద్ది పన్నీర్ వేసేసుకుందాం ఓకే మనం అనుకున్నది కొద్ది పన్నీర్ వేయించే పని లేదు వేయించలేదు అంటే వేయించుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు లేదు అనుకుంటే పన్నీర్ వేయించితే ఏమైతే అంటే మీకు గట్టిగా అయిపోతుంది ఓహో పన్నీర్ వేయించితే ఇప్పుడే గానీ బాగా క్రిస్పీనెస్ వచ్చేస్తుంది మీకు స్టార్టర్స్ లో వేయించుకోవచ్చు కర్రీలల్లో వేయించొద్దు అసలు పన్నీర్ లిడ్ పెట్టేసేదా ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకుందాం ఆల్మోస్ట్ సరిపోద్ది నాకు తెలిసి అంతలో వచ్చిన గార్నిష్ చేసుకుందాం ఓకే గార్నిష్ కి మంచి కార్వింగ్ చూపిస్తున్నారు చూస్తే మనకి అది బనానాలా అనిపిస్తుంది బట్ ఇది మనకు జుకినీ అంటారండి ఎస్ నాకు సేమ్ అట్లానే ఉంటుంది బట్ చాలా బాగుంటుంది ఇది మన కీరా దోసకాయలానో ఇది కూడా అలానే ఉంటుందండి చిన్న చిన్న మనకు కొద్ది ఎందుకంటే మనకు డిష్ అనేది కొద్దిగా హైలైట్ కావాలంటే ఇలానే చేసుకోవాలి కాదు అనుకుంటే గార్నిష్ తోటి కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు ఇష్టం ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ గార్నిష్ కంటేనే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కొద్దిగా ఈ నైఫ్ పట్టుకునేటప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండండి అది అంత తొందరగా అయితే రాదులేండి చేసేవాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడు అంత హోటల్ వాళ్ళే చేయాలని ఏం లేదు ఇంట్లో కూడా బాగా పర్ఫెక్ట్ అయిపోయారు అందరు ఒకసారి వీటిని తీసి జిగురు అనేది ఆ వాటర్ వేసి లిడ్ పెట్టుకోవడం వల్ల జిగురు అనేది దాంట్లో ఉంటుంది ఇప్పుడు పన్నీర్ పట్టుకుంటుంది అలానే ఇంకోసారి ఒక 10 మినిట్స్ పెట్టేద్దాం 5 to 10 మినిట్స్ అంటే దగ్గర అయిపోలో టోటల్ గా మనకి కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి కొద్దిగా ఉండాలి
నర్సమగారు చూద్దాం ఒకసారి తప్పకుండా అండి ఓ సూపర్ చాలా బాగుంటుందండి చూసారా చాలా మంచి అరోమా గుమగుమలాడుతుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ గ్రీన్ గ్రీన్ అన్ని వేసుకున్నాము కలర్ కోసం పసుపు వేయలేకపోయినా కలర్ అనేది మనకి కనిపిస్తుంది లాస్ట్ ఫినిషింగ్ టచ్ వీటిలో కొద్ది క్రీమ్ తీసుకుందాం ఓహో ఓకే అమూల్ క్రీమ్ మనకు పాలు తోటి క్రీమ్ వచ్చేస్తుంది అదే టేస్ట్ కోసమే యాడ్ చేస్తాం కదా టేస్ట్ కొంచెం ఒకవేళ ఇంట్లో క్రీమ్ అనేది అవైలబుల్ లేకుంటే మనం ఏం వేసుకోవచ్చు మనం ఇప్పుడు పాలు ఉంటాయి కదండి పాలు కొద్దిగా చిక్కగా చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు రెండు మూడు స్పూన్లు ఇదేంటంటే మనకు పిల్లలకు చాలా ఇష్టపడతారు టేస్ట్ కూడా మారుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం స్పైస్ ఉన్న దగ్గర కొంచెం క్రీమ్ వేసుకుంటే లైట్ గా తగ్గుతుంది ఎందుకంటే మనం కొద్ది చిల్లీ పేస్ట్ కూడా చేశాము చూసారా ఎంత బాగుంది చూసారు వావ్ చాలా బాగుందండి బాగుంది ఓకే నర్సమ్మ గారు డిష్ అవుట్ చేసుకుందామా yes ma'am ఇప్పుడు మనం ఒక బౌల్ లో చేసుకుంటే చాలా బాగుంటుంది నేను పట్టుకోండి ఇంకా తీసేస్తాను చాలా బాగుంటుందండి బచ్చల కూర పన్నీర్ అసలు కాంబినేషన్ గా ఆకుకూరలు దేనిలో వేసుకున్నా చాలా బాగుంటుంది yes అదనపు టేస్ట్ అనేది యాడ్ అవుతుంది యాడ్ అవుతుంటది ఈ ఫ్లేవర్ అదో ఫీలింగ్ వేరు ఉంటుందండి రోటీ ఆకలి అనేది కూరను చూసి మనకి ఆకలి అనేది వేసేస్తుంది ఆటోమేటిక్ గా అలా ఉంది దీనికి చిన్న గార్నిష్ చేసేసుకుందాం కొద్ది ఆనియన్స్ వేసేసుకుందాం బచ్చల కూర పన్నీర్ కూర రెడీ అయిపోయింది సో చూస్తున్నారు కదా పచ్చ పచ్చగా కనిపించే బచ్చల కూరతో రెడీ అయిన పన్నీర్ కర్రీ మరి టేస్ట్ ఎలా ఉందో ఆలస్యం చేయకుండా మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తా వావ్ ఇంకో బైట్ తినాలనిపిస్తుంది చాలా 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 బాగుంది ఎంత టేస్టీగా ఉందంటే నేను అనుకున్నాను పన్నీర్ ని వేయిస్తేనే టేస్ట్ వస్తుందా అని మైండ్ లో నాకు స్టార్టింగ్ నుంచి ఉంది కానీ తిన్నాక తెలిసిందండి ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా అదిరిపోయిందని చెప్పి మెయిన్ గా మనం ఫస్ట్ వేయించుకునేటప్పుడే ఆయిల్ కాకుండా బటర్ వేసుకున్నాం చూడండి అదొక ప్లస్ పాయింట్ దాంతో పాటుగా బచ్చల కూర ఒకే ఒక ఆకుకూర కాకుండా పుదీనా పన్నీర్ అలానే కొత్తిమీర ఈ మూడు కూడా యాడ్ చేయడం వల్ల అదనపు టేస్ట్ అనేది దీనికి వచ్చిందండి సో టేస్ట్ అయితే నిజంగా నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ఇంట్లో తయారు చేసి తింటే డెఫినెట్ గా ఒప్పుకుంటారండి నేను చెప్పేది నిజం అని చెప్పేసి మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా దీన్ని ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసేసేయండి నర్సమ్మ గారు నేను ఏమో అనుకున్నాను కానీ టేస్ట్ చేసేటప్పుడు తెలుస్తుందండి ఆహా అనిపించేటట్టుగా అనిపిస్తుంది మనం దీని వైపు చూస్తే మనకి ఆకలి అనేది రెట్టింపు అసలు ఆకలి లేకపోయినా సరే ఇంకా తినాలనిపించేటట్టు అనిపిస్తుంది నోటికి ఆ నాలుక తగలగానే ఆ టేస్ట్ అనేది వాహ్ చాలా 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 బాగుంది మరి ఇలానే మీరు కొత్త కొత్తగా ఆలోచించి మా కోసం కొత్త కొత్త రుచులు వెజ్లో బోల్డ్ అని పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఈ రోజు మన కోసం నర్సమ్మ గారు పరిచయం చేసిన బచ్చల కూరతో పన్నీర్ కర్రీ చాలా 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 డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉందండి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ ని బాగా ఎంజాయ్ చేస్తారు మరి ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు కూడా ఎన్నో రకాల రెసిపీస్ ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది మన రుచుడు మరి ఇలాంటి వంటలన్నీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచులతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే